నమస్తే మిత్రులారా, మొదటి మాడ్యూల్లో మనం 26 అక్షరాలు అంటే లెటర్స్, ఓవెల్స్ అంటే అచ్చులు మరియు కాన్సొనెంట్స్ అంటే హల్లులు, ఈ అక్షరాల పేరేమిటి మరియు వాటి శబ్దం గురించి నేర్చుకున్నాం. ఈ మాడ్యూళ్లలో మనం 3 మరియు 4 అక్షరాలతో ఏర్పడే పదాలు, చదివే పద్ధతి గురించి నేర్చుకోబోతున్నాం. కానీ దానికి ముందు రకరకాల కాన్సొనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఎలా ఉచ్చరించాలో అది నేర్చుకోవడం ముఖ్యం. మొదటి అక్షరం బి, బీతో పాటుగా ఏ కలిపినప్పుడు బిఏ అవుతుంది, బ్యా. బి శబ్దం బ మరియు ఏ శబ్దం యా, ఈ విధంగా బిఏ అవుతుంది, బ్యా. అదేవిధంగా సిఏ, సి యొక్క శబ్దం క మరియు ఏ శబ్దం యా, సిఏ అవుతుంది, క్యా. తరువాతి అక్షరం డి, డిఏ. డి యొక్క శబ్దం డా, ఏ శబ్దం యా, డిఏ అవుతుంది, డా. జాయినింగ్ కాన్సొనెంట్స్ టు ఓవెల్ ఈ, ఎఫ్ఈ. ఎఫ్ యొక్క శబ్దం ఫా, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి ఎఫ్ఈ అవుతుంది, ఫే. జేఈ, జే యొక్క శబ్దం జా, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి జేఈ యొక్క శబ్దం జే అవుతుంది. కేఈ, కే యొక్క శబ్దం క, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి కేఈ యొక్క శబ్దం కే అవుతుంది. జాయినింగ్ కాన్సొనెంట్స్ టు ఓవెల్ ఐ, హెచ్ఐ. హెచ్ యొక్క శబ్దం హ, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి హెచ్ఐ యొక్క శబ్దం హీ అవుతుంది. తరువాతి అక్షరం పి, పిఐ. పి యొక్క శబ్దం పా, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి పిఐ యొక్క శబ్దం పి అవుతుంది. తరువాతి అక్షరం ఎం, ఎంఐ. ఎం యొక్క శబ్దం మా, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి ఎంఐ యొక్క శబ్దం మీ అవుతుంది. జాయినింగ్ కాన్సొనెంట్స్ టు ఓవెల్ ఓ, ఆర్ఓ. ఆర్ యొక్క శబ్దం రా, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఆర్ఓ యొక్క శబ్దం రా అవుతుంది. ఎల్ఓ, ఎల్ యొక్క శబ్దం లా, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎల్ఓ యొక్క శబ్దం లా అవుతుంది. ఎంఓ, ఎం యొక్క శబ్దం మా, దానికి మనం ఓ కలిపితే అప్పుడు ఎంఓ యొక్క శబ్దం అవుతుంది. ఎం యొక్క శబ్దం మా, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎంఓ యొక్క శబ్దం మా అవుతుంది. జాయినింగ్ కాన్సొనెంట్స్ టు ఓవెల్ యు, సియు. సి యొక్క శబ్దం క, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి సియు యొక్క శబ్దం క అవుతుంది. తరువాతి అక్షరం డియు, డి యొక్క శబ్దం డా, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి డియు యొక్క శబ్దం డా అవుతుంది. తరువాతి అక్షరం చూద్దాం. తరువాతి అక్షరం ఎఫ్యు, ఎఫ్ యొక్క శబ్దం ఫ, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎఫ్యు యొక్క శబ్దం ఫ అవుతుంది. మిత్రులారా, 3 లేదా 4 అక్షరాలతో ఏర్పడిన శబ్దాలను సులువుగా చదవడానికి మనం వివిధ కాన్సొనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు వాటి శబ్దం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రండి, ఈ వీడియో మనం మరొకసారి చూద్దాం. మరియు వివిధ కాన్సొనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఏమిటో తెలుసుకుందాం.